ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పదకొండవ శుక్రవారము క్రీస్తు యేసునందు భక్తిగల జీవితమును గడపదలిచిన వాడు హింసించబడును మొదటి పఠనము రాజుల రెండవ గ్రంథము పదకొండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి నాలుగవ వచనం వరకు మరియు తొమ్మిదవ వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు మరియు ఇరవయవ వచనము అహస్య తల్లియగు అతల్య తన కుమారుని హత్య చేసిరని విని రాజవంశములందరినీ చంపించెను అహస్య కుమారుడగు యోవాసు మాత్రము తప్పించుకొనెను అతనిని కూడా మిగిలిన రాజకుమారులందరితో పాటు వారే కాని యుహోరాము కూతురు అహస్య చెల్లెలు నగు బాలుని అతని దాదీని కొనిపోయి దేవాలయమునందలి పడుకగదిలో దాచియుంచెను అతల్య కంటబడలేదు కనుక ఆ బాలుడు చావు తప్పించుకొనెను అతల్య పరిపాలన కాలమున ఆరేండ్ల వరకు యహోషేభ బాలుని దేవాలయమునని దాచి ఉంచెను ఏడవ ఏటా యాజకుడుగా యోహాయూధ సైన్యాధిపతులను రక్షకులను దేవాలయమునకు పిలిపించి తన పతకమును అంగీకరించినట్లు వారిచే ప్రమాణములు చేయించెను అటు పిమ్మట అహస్య కుమారుడగు యోవాసును వారికి చూపించెను సైన్యాధిపతులు యోహాయాద చెప్పినట్లే చేసిరి వారు విశ్రాంతి దినమున కావలి ముగించుకొను సైనికులను కావలి ప్రారంభించు సైనికులను యహోయాధా వద్దకు కొనివచ్చిరి అతడు దేవాలయమున ఉంచిన దావీదు బల్యములను కవచములను వారికి అప్పగించెను వారు సాయుధులై రాజును రక్షించుటకు దేవాలయము ఉత్తర దక్షిణముల ఎందు కాపుండిరి అంతటా యోహాయాధ రాజకుమారుని కొలువుగాండ్ర ఎదుటికి కొనివచ్చెను అతని తల గద కిరీటము పెట్టి ధర్మశాస్త్రమును చేతికిచ్చెను అందరి ఎదుట యోవాసును అభిషేకించి రాజుగా ప్రకటించెను ప్రజలందరూ చప్పట్లు కొట్టి రాజునకు దీర్ఘాయువని అరచిరి ఆ నినాదములు విని అతల్య పరుగు పరుగున దేవాలయమునకు వచ్చి అచట జనులు ప్రోగయ్యుండుట గమనించెను ఆమె పైకి చూడగా ఆనాటి ఆచారము చొప్పున కొత్త రాజు దేవాలయ ప్రాంగణమునొద్ద స్తంభము ప్రక్కన నిలుచుండి ఉండెను రాజ ఉద్యోగులు బాకాల నూదువారు అతని చుట్టూ గుమిగూడియుండిరి సామాన్య జనులందరూ బాకాల నూది నినాదములు చేయుచుండిరి అతల్య దుఃఖముతో బట్టలు చించుకొని రాజద్రోహము రాజద్రోహము అని అరచెను యహోయోధ ఆమెను దేవాలయ ఆవరణమున చంపదలుచుకోలేదు కనుక అతడు ఈమెను కావలి బంటుల నుండి వెలుపలికి కొనిపోంటూ ఈమెను రక్షించుటకు వచ్చిన వారిని పట్టి చంపుడు అని సైన్యాధిపతులను ఆజ్ఞాపించెను వారామెను పట్టుకొని గుర్రములు ప్రవేశించు మార్గమున ప్రాసాదమునకు కొనిపోయి అచటా వధించిరి యుహోయాధ ప్రోద్బలము వలన రాజు ప్రజలు ప్రభువుతో నిబంధనము చేసుకొనిరి వారు ప్రభువు ప్రజలుగా మనుదురని దాని భావము అతడు ప్రజలను కూడా రాజుతో నిబంధనము చేయించెను తరువాత ప్రజలు బాలు దేవాలయమునకు వెళ్ళి దానిని కూలద్రోసిరి దానిలోని పీఠములను విగ్రహములను పగులగొట్టిరి ఆ దేవాలయపు పూజారియగు మత్తానును పీఠము ముందే వధించిరి రాజు పట్టాభిషేకమును చూచి జనులందరూ హర్షించిరి నగరమును నిమ్మలముగా నుండెను అంతకు ముందే అతల్యాను ప్రాసాదమున వధించిరి కదా ఇది ప్రభువువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువు సియోనును తన వాసస్థలముగా ఎన్నుకొనిను ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి ముప్పై నాలుగవ వచనము వరకు ఏ ఇద్దరు యజమానులను సేవింపజాలడు ఇద్దరిలో అతడు ఒకనిని ద్వేషించును మరి ఒకనిని ప్రేమించును ఒకనిని నమ్ముకొని మరి ఒకరిని తృణీకరించును కనుక నీవు ఎన్నడును దైవమును ద్రవ్యమును ప్రేమింపజాలవు కావున వినుడు ఏమి తినేదమా ఏమి త్రాగెదమా ఏమి ధరించదమా అని మీ జీవితము గుర్చి వెతచందకుడు మీ జీవితము ఆహారము కంటే మీ దేహము వస్త్రముల కంటే విలువైనవి కావా ఆకాశమున సంచరించి పక్షులను తిలకింపుడు అవి విత్తనములను నాటుటలేదు నూర్పుడులు చేయుటలేదు గిడ్డంగులలో ధాన్యమును చేయుట లేదు అయినను పరలోకమందున్న మీ పిత వానిని పోషించుచున్నాడు పక్షుల కంటే మీరు విలువైనవారు కారా మీలో ఎవరైనా ఆందోళనతో ఆయువును పెంపొందింపచేసుకొనగలరా మీరు వస్త్రములకై తహతహపడనేలా లిల్లీ పుష్పములు పెంపొందు రీతిని పరికింపుడు అవి తమకై లేదు వస్త్రములను సంసిద్ధపరచుకునుట గదా సకల వైభవ సమయతుడగు సలోమోను సైతము లిల్లీ పుష్ప సౌందర్యము నందలేదు నేడు పుట్టి రేపు పొయ్యి మంటలు గిట్టు గడ్డి పోచను సైతము దేవుడిట్లు తీర్చదిద్దగా అంతకంటే ఎక్కువగా మిమ్మును గుర్చి యోచింపడా కావున ఏమి తినేదమా ఏమి త్రాగెదమా ఏమి ధరించదమా అని మీరు కలతచందకుడు వీనిని అన్నింటినీ అన్నిలు కాంక్షింతురు ఏలైనా పరలోకమందలి మీ తండ్రి ఈ మీ నిల్లా గుర్తించును మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు అప్పుడవి అన్నియు మీకు అనుగ్రహింపబడును రేపటి గురించి మీరు విచారపడవలదు రేపటికి రేపటి విచారములు కలవు ఏనాటి కష్టములు ఆనాటికి చాలును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక